నమస్కారం సార్, అని గుర్తుపెట్టారా సార్? ఇది చాలా ఏళ్ళ క్రితం మనం కలిసాం సార్. సూరి గారు మీరు కలిసి బ్యానర్ పెడదాం అనుకున్నారా సార్? కరెక్ట్ 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 ఇలా హాట్ స్టార్ ఈ సినిమా హాట్ స్టార్ రిలీజ్ సార్. అవునా? ఇలా ఎలా మీరు జనవరిలో ఓకే అయింది సార్. చాలా హై రెస్ట్రిక్షన్స్ వాళ్ళవి, క్వాలిటీ చెక్స్ అవన్నీ 6 మంత్స్ పట్టింది సార్. సురేందర్ రెడ్డి గారికి, మాధవి గారికి ఆశీర్వాదాలు చేసుకోండి. చేస్తాడు. ఈ 7 రోజుల్లో ఏ ఆటగాడు నీకు శాప ఇవ్వడు అమ్మడు. సేటోల్ని తలదన్ని రేటు శాపకి నేను పెంచుతా, మీరెన్నడు చూడని దుడ్డులతో పట్ట బాలలకు పట్టం కడతా. అయితే 7 రోజుల శాపలు ఉపయోగించుకో. 7 రోజుల శాపే కాదు, 70 రోజుల శాపం మా బాగా ఉంటాడు. దుడ్డు కట్టాలా? యూనియన్ నాయకుడు అన్న పరుపుతో మాట్లాడతావో? నేను ఇంటి దగ్గర అర్థం చెప్తాడా? ఒక్క రోజు ఆగలేకపోయారే. జరుగుతుందంతా ప్రకృతి వినాశనమే. ఒక పొరికి నా కొడుకు ఈ ఆట అంటే మొదలెడితే ఎంత ఉంటుందో ఇప్పుడు చూద్దుగా. రుద్రమాంబపురం సినిమా ట్రైలర్ చూశాను ఇప్పుడే. మహేష్ బండు గారు డైరెక్టర్, నండూరి రాము గారు ప్రొడ్యూసర్స్, అండ్ రాజశేఖర్ అండ్ అజయ్ ఘోష్ గారు, పలాస జనార్దన్ గారు ముఖ్య పాత్రలుగా ఈ సినిమా రూపొందుతోంది. నాకు అజయ్ ఘోష్ గారు ఈ సినిమా కథ అందించారంటే చాలా బాగా అనిపించింది. బికాజ్ ఆయన చాలా నాకు చాలా ఇష్టమైన ఆర్టిస్ట్. ఆయన ఇది మత్స్యకారుల జీవన విధానంపై ఆయన రీసెర్చ్ చేసి చేసిన కథ ఇది. సో దాన్ని మహేష్ బండు గారు తీసుకుని సినిమా చేశారు. అండ్ అండ్ రాజశేఖర్ నా సినిమాలో చేస్తున్నారు ఆల్రెడీ. పుష్ప అన్న చేస్తారు, పుష్ప టూ చేస్తారు, చాలా ముఖ్య పాత్ర చేస్తాను. నా సినిమా ఇంట్లో చేశారు యాక్చువల్గా. ఉప్పెన, దసరా, విరూపాక్ష, పుష్ప వన్, పుష్ప ఎగ్జాక్ట్లీ అన్ని సినిమా చేశారు యాక్చువల్గా. ఇలా ఇలా గడ్డం కనిపిస్తాగా ఇంక 45 ఇయర్స్ చిన్నోడు కాబట్టి చూస్తే. సో ఆహార్యం పెద్దది కాబట్టి అలా కనిపిస్తున్నారు. రాజశేఖర్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అండ్ మీ అందరికీ ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.